ఎమ్మెల్యే సతీష్ కుమార్ సహకారంతో ముదిమాణిక్యం రామంచ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి అచ్చం రవీందర్ రెడ్డి ప్రజలను కోరారు. ముదిమాణిక్యం రామంచ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆ గ్రామ ఎంపీటీసీ అభ్యర్థి అచ్చ రవీందర్ ఓటర్లను కోరారు. ఇంటింటి ప్రచారం నిర్వహించిన రవీందర్ మాట్లాడుతూ, ఒక్కసారి అవకాశం ఇచ్చి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని ఓటర్లను కోరారు. ఎమ్మెల్యే గారి అండదండలతో నాకు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. వారి ఆశీస్సులతో మాకు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. మాకు ఇక్కడ వారి ఆశీస్సులతో మేము పనిచేస్తామని చెప్పి ప్రజల ముందుకు వెళ్తున్నాం. గతంలో మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్న సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ లేక కొన్ని నిధుల విషయంలో వెనుకబడిపోయాం. ఈసారి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు తరఫున మేము పోటీ చేస్తున్నాం కాబట్టి మా ఊరిని అభివృద్ధి చేసుకోవడాని కోసం ప్రజల్లో చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాం. మాకు మేజర్గా రోడ్ నుండి మాకు ఇక్కడ హెచ్ రోడ్ ఉంది, వినూర్తిగూడ హెచ్ రోడ్ నుండి ఊర్ల వరకు ఒక 2 కిలోమీటర్లు మాకు రోడ్ లేదు, మట్టి రోడ్ ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది ఊరి గ్రామంలోకి రావడానికి. అది మేజర్గా సార్తో మేము చెప్పి అది చేయించుకుంటామని చెప్పి ప్రజలతో చెప్తున్నాం. అదేవిధంగా నీళ్ళ సమస్య కూడా కొంచెం ఉంది. ఇప్పుడు ప్రజల్లో ప్రభుత్వ పథకాలు చెప్పుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ పెన్షన్ కానీ అది 1000 రూపాయలు చేసిన పెన్షన్ కానీ ఇప్పుడు 50 రోజుల్లో 2016 చేస్తుందని చెప్పి రైతు బంధు విషయంలో కానీ కళ్యాణలక్ష్మి కానీ షాజింబారా కానీ వీటిని చెప్పుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్తూ మేము ముందుకెళ్తున్నాం. అదే మాదిరిగా ప్రతి ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ గ్రామానికి 2 గ్రామాలు మాకు ఇక్కడ మా ఎంపీటీసీ పరిధిలో 2 గ్రామాలున్నాయి. రామంచర్ కూడా కొంచెం నీళ్ళ సౌకర్యం కావాలని చెప్పి వాళ్ళకు ఇంకా మిగతా మేము గతం నుండి కూడా రాజకీయంగా అనుభవం ఉంది. గతం నుంచి కూడా దాదాపు 23 సంవత్సరాలు ఉంది రాజకీయంగా తిరుగుతున్నాం కాబట్టి మాకు ప్రజా సమస్యలపై అవగాహన ఉంది. దీన్ని ప్రజల్లో ఏ అవసరం ఉన్నా మేము ముందుంటామని చెప్పి చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాం. మేము ప్రజలు కూడా స్పందన బాగా ఉంది. మేము ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో డెవలప్ చేస్తాము అని చెప్పే మాట అంటే ప్రజలు కూడా మమ్మల్ని ఏకీభవిస్తున్నారు. అది మద్దతుతో మేము గెలుస్తామని చెప్పి నమ్ముతున్నాం. కారుగుర్తుపై ఓటేసి మమ్మల్ని అధికార సంఖ్యలో మెజారిటీతో గెలిపించాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము.